नमस्ते अंडी वीडियो लो अरटिकाय निम्मकाय कूर एला चेसुकोवालो चूद्दाम। मरिकोन्नी सिंपल अंड टेस्टी रेसिपीस कोसम मा चानल नु तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न बेल सिंबल क्लिक चेसी आल क्लिक चेयंडी। ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, फ्रेंड्स अंड रिलेटिव्स की शेर चेयंडी। ముందుగా ఒక అరటికాయని తీసుకుని శుభ్రంగా కడిగి పైన ఉన్న చెక్కు తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా తరుక్కోవాలి। ఒక గిన్నెలో అరటికాయ ముక్కలు తీసుకుని మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి। బాగా కలుపుకొని మీడియం మంట మీద అరటికాయ ముక్కలను ఉడికించుకోవాలి। ఒక మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క తీసుకుని దంచి పక్కన పెట్టుకోవాలి। ఒక నిమ్మకాయ తీసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి। అరటికాయ ముక్కలు ఉడికిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళన్ని వంచేసుకోవాలి। స్టవ్ పై బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి। ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ పచ్చిసెనగపప్పు వేసుకోవాలి, ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, చిటికెడు ఇంగువ వేసుకోవాలి, కలుపుతూ తిరగమాతని వేయించుకోవాలి। తిరగమాత వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి। ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి। అవసరం అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, నేను ఎండు కరివేపాకు వేస్తున్నాను, ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు। బాగా కలుపుకోవాలి, కొన్ని ముక్కల్ని మెదుపుకోవాలి, కొన్ని ముక్కల్ని అలానే ఉంచుకోవాలి, అన్ని మెదపకుండా కొన్ని ముక్కల్ని మాత్రమే మెదపాలి। మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి। బాగా కలుపుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో నిమ్మరసం వేసుకోవాలి। బాగా కలుపుకోవాలి, అరటికాయ నిమ్మకాయ కూర తయారైంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి।